స్వాగతం. నా పేరు సంధ్య. 30 సంవత్సరముల వయసు పైబడిన వృక్షాలని మండపేట బస్టాండ్ రాజారత్నం సెంటర్లోని చెట్లను అభివృద్ధి పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రమేయంతో అధికారులు చెట్లను నరికివేయడంపై గ్రీన్ క్లబ్ సభ్యులు, బీజేపీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చి అంత భారీ వృక్షాలని ఎంత నీడనిచ్చే చెట్లని నరికివేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణం బస్టాండ్ వద్ద, అలాగే రాజారత్నం సెంటర్లలో వృక్షా స్టాండ్ వద్ద ఎన్నో సంవత్సరములుగా మహావృక్షాలుగా ఎదిగిన చెట్లను ఎటువంటి అడ్డు లేకపోయినా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం చెట్లను నరికివేశారన్న సమాచారంతో గ్రీన్ క్లబ్ సభ్యులు భీమరాజు, మురళి, బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ త్రివర్ణ రామ్ కుమార్ ని కలిసి చెట్లు నరికివేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారితో కమిషనర్ రామ్ కుమార్ మాట్లాడుతూ అక్కడ షెడ్యూలు నిర్మించాలని ప్రతిపాదనలు రావడంతో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వృక్షాలను తొలగించవలసి వచ్చిందన్నారు. అక్కడ షెడ్యూలు నిర్మించాక షెడ్యూల ప్రారంభం రోజునే సంవత్సరం పైబడిన వయసు గల మొక్కలు నాటిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈసారి ఎప్పుడైనా వృక్షాలను తొలగించవలసి వస్తే ప్రజల అభిప్రాయం ప్రకారం చేస్తామని వారికి తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న రాజరత్న సెంటర్లో ఉన్న చెట్లపై మేము మున్సిపల్ కమిషనర్ కలవడం జరిగింది. అయితే ఇది చాలా ఘోరం, ఎందుకంటే 30-40 సంవత్సరాలు ఉన్న చెట్లని ఇళ్ళకు కొట్టేస్తూ చిన్న చిన్న మొక్కలు పాతున్నారు. అది సమంజసం కాదు. ఈ మొక్కలు ఎప్పుడు పెరుగుతాయి ఏంటి, ఉన్న వృక్షాలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. అయితే ఇది స్వార్థ రాజకీయాల కోసం అయితే మాత్రం చాలా దీర్ఘంగా పరిణామాలు చెందుతారు మీరు. ఎందుకంటే మీరు ఏ పని చేసినా సరే మెండపేటకి నష్టం వచ్చేలాగా అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు కానీ ఇబ్బంది కలిగితే భారతీయ జనతా పార్టీని మేము గట్టిగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఏదైనా సరే చెట్లు నరకడం చాలా దారుణం. ఎప్పటికైనా సరే చాలా అందంగా అందరికీ పనికొచ్చేలా చేస్తే అందరికీ సమంజసంగా ఉంటుంది. కమిషనర్ గారు కూడా మంచి మొక్కలు నాటడానికి హామీ ఇచ్చారు కనుక మేము ఈ కార్యక్రమాన్ని హామీతో మేము బయటకు వచ్చి సంతోషంగా ఉన్నాం. మండపేటలు ఇటీవల జరిగిన ఘోర సంఘటన అందరికీ తెలిసిందే. మన మండపేటలో బస్టాండ్లో ఉన్నటువంటి 2 భారీ వృక్షాలను నరికేయడం జరిగింది. దానిపై మా గ్రీన్ క్లబ్ స్పందిస్తూ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మా గ్రీన్ క్లబ్ తరఫున లెటర్ ఇవ్వడం జరిగింది. ఇకపై ఇటువంటి సంఘటన జరగకూడదని మేము ఆయన దగ్గర నుంచి మేము ఒక లెటర్ హామీ తీసుకుని బయటకు రావడం జరిగింది. అదేవిధంగా అదే ప్లేస్లో రిక్షా వాళ్ళకి షెల్టర్ నిర్మిస్తూ అదే ప్లేస్లో మరొక 2 కానీ 4 కానీ వృక్షాలను పాతడానికి హామీ తీసుకొని మేము బయటకు రావడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం. అలాగే మండపేటలో ఇకపై ఇటువంటి చెట్లు నరకమని వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. దీనికి మా గ్రీన్ క్లబ్ చాలా సంతోషిస్తుంది. మున్సిపల్ కమిషనర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.